భారత ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన వెంకయ్యనాయుడు తన మనస్సులో మాట బయటపెట్టారు. విద్యార్థి దశ నాయకుడి నుండి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి తీసుకొచ్చిన ప్రజలను, రాజకీయాలను, ప్రధానంగా పార్టీని ప్రత్యక్షంగా దూరమవడం బాధ కలిగిస్తోందని తిరుమలలో అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తనదైన శైలిలో 3 భాషల్లో వెంకయ్య మీడియాతో ముచ్చటించారు. ఒక సాధారణ రైతు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన తాను ఇవాళ ఉపరాష్ట్రపతి అవ్వడం సాధారణ విషయం కాదన్నారు. పార్టీ సభ్యత్వానికి, కేంద్ర మంత్రి పదవికి, పార్లమెంటుకు రాజీనామా చేసి దేశ ప్రజలందరి వ్యక్తిగా రాజ్యాంగ హోదా స్వీకరించడం భగవంతుడి ఆదేశంగా భావిస్తున్నానని తెలిపారు. తన జీవితంలో ఇవాళ ఓ పవిత్ర దినమని, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆకలి దప్పులు లేని, అవినీతికి తావులేని, వివక్షతకు చోటు లేని దేశంగా భారత్ మంచి అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెంకయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలన్నారు. ఈరోజు నా జీవితంలో చాలా పవిత్రమైనటువంటి ఒక రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన యొక్క రాజ్యాంగబద్ధమైన 2వ బాధ్యతను స్వీకరించబోయే ముందు కలియుగ ప్రత్యక్ష దైవమైన యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవాలని నా మనసులో సంకల్పం ఉండింది. నేను 4 రోజుల్లో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఆ తర్వాత వస్తే ఆలయ మర్యాదలతో మరింతగా స్వాగతం పలికి భగవంతుడి దర్శనం చేసుకునే అవకాశం ఉందని దేవస్థానం యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారు నాకు చెప్పారు. అయినప్పుడు కూడా నేను వారికి ఏం చెప్పానంటే, నేను ఒక సాధారణ భక్తుడిగా నా చిన్నప్పుడు బహుశా నాకు 8వ తరగతి 9వ తరగతి నుంచి నేను తిరుపతి వస్తూ ఉన్నాను. మొత్తం గ్రామం అందరూ కూడా మొదటిసారిగా తరలి వచ్చి నెల్లూరు నుంచి రైల్లో వచ్చి తిరుపతి నుంచి అందరం మళ్ళా పైకి బస్సులో రావడం నాకు అప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 1 సంవత్సరం దైవదర్శనం కోసం వస్తుంటాను. ఇప్పుడు ఎక్కువసార్లు రావడం ఇతర ఎవరైతే భక్తులున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మంచిది కాదని, అలాగే పండుగలు పవిత్ర దినాల్లో వచ్చి కూడా రద్దీగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోదని నా యొక్క భావం. అందుకే ఇవాళ కూడా నేను మిత్రులు, లేకపోతే ఇంతకుముందు రాజకీయంగా నాతో పనిచేసిన వాళ్ళందరూ ఉన్నా వాళ్ళందరికీ కూడా చెప్పాను నేను, భగవంతుడి దర్శనం అనేది వ్యక్తిగతమైంది లేదా కుటుంబపరమైంది. అందువల్ల కుటుంబంతో వెళ్ళి ప్రశాంతంగా భగవంతుడిని దర్శించుకొని ప్రార్థించుకొని వెళ్ళాలని నా ఉద్దేశం. అందుకని దయచేసి ఎవరు నాతో రావద్దని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను ప్రాతకాలాన్నే మా కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకునే యొక్క మహద్భాగ్యం నాకు లభించింది. వెంకటేశ్వర స్వామి దర్శనం, ఈ తిరుమల, ఈ ప్రశాంత వాతావరణం, ఈ ఆధ్యాత్మికమైన యొక్క చింతన, ఇవన్నీ కూడా అరుదుగా అందరికీ లభిస్తాయి. అలాంటి అవకాశం ఇవాళ లభించింది. భగవద్ దర్శనం వలన మానసిక స్థైర్యం వస్తుంది, స్వాంతన, మనసులో ఏదైనా కష్టాలున్నా ఇబ్బందులున్నా స్వాంతన లభిస్తుంది. మరింత ఉత్సాహంతో, స్ఫూర్తితో, ధైర్యంతో, మరింత విశ్వాసంతో, అంకితభావంతో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనం లభించిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా నేను భగవంతుడి దర్శన అనంతరం నాకు ఒక కొత్త వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు, ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, వివక్షతకు అవకాశం లేని,
అక్రమాలకు చోటు లేనిటి అక్క, అందరం కలిసి సంతోషంగా సుఖంగా జీవించేటి అక్క, ఆ భారతదేశ సమృద్ధ భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం కోసం దేశంలో నూతన నాయకత్వం ఇవాళ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగస్వామి అయ్యేందుకు, అది విజయవంతం అయ్యేందుకు కావలసిన ఆశీర్వచనాన్ని ఇమ్మని నేను భగవంతుని ప్రార్థించాను. దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అందరం కలిసి సంతోషంగా ఈ యొక్క జీవితాన్ని గడుపుకుంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క మనసులో ఆలోచనలు తేవాలనేది నా యొక్క కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికత, దైవ చింతన చాలా అవసరం. ఎందుకంటే అది మనిషికి సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, సద్బుద్ధిని కల్పిస్తుంది. అలాంటి అవకాశం ఇవాళ తిరుమలలో లభించడం నాకు చాలా సంతోషం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనానికి మరింత దగ్గరగా ఉండి మనందరినీ ఇంత స్వేచ్ఛగా కలిసే అవకాశం లభించదు, అది కొద్ది కొత్తగా ఉంది. అయినప్పటికీ కూడా గత 40 సంవత్సరాలుగా పాత్రికేయ మిత్రులు నా జీవితంలో, వాళ్ళ యొక్క పాత్ర కూడా విశేషమైంది. అందరి యొక్క సహకారంతో నేను ఇప్పటి వరకు నాకు ఇచ్చిన జన సంతృప్తి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఈ భగవద్ దర్శనంతో మరింత సంకల్పంతో ముందుకు వెళ్తాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని నేను ఇవాళ భగవంతుణ్ణి ప్రార్థించాను. భారతదేశం సమృద్ధివంతం కావాలి, తెలుగు ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను ఇవాళ మనసులో అనుకోవడం జరిగింది. అది తప్పనిసరిగా సిద్ధిస్తుందని నమ్మకం నాకు.
ఈరోజు నా జీవితంలో చాలా పవిత్రమైనటువంటి ఒక రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన రెండవ బాధ్యతను స్వీకరించబోయే ముందు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవాలని నా మనసులో సంకల్పం ఉండింది. నేను 4 రోజుల్లో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఆ తర్వాత వస్తే ఆలయ మర్యాదలతో మరింతగా స్వాగతం పలికి భగవంతుడి దర్శనం చేసుకునే అవకాశం ఉందని దేవస్థానం యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారు నాకు చెప్పారు. అయినప్పుడు కూడా నేను వారికి ఏం చెప్పానంటే, నేను ఒక సాధారణ భక్తుడిగా నా చిన్నప్పుడు బహుశా నాకు 8వ తరగతి 9వ తరగతి నుంచి నేను తిరుపతికి వస్తూ ఉన్నాను. మొత్తం గ్రామం అందరూ కూడా మొదటిసారిగా తరలి వచ్చి నెల్లూరు నుంచి రైల్లో వచ్చి తిరుపతి నుంచి అందరం మళ్ళా పైకి బస్సులో రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి సంవత్సరం దైవదర్శనం కోసం వస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ సార్లు రావడం ఇతర ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మంచిది కాదని, అలాగే పండగలు పవిత్ర దినాల్లో వచ్చి కూడా రద్దీగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని నా యొక్క భావం. అందుకే ఇవాళ కూడా నేను మా మిత్రులు లేకపోతే ఇంతకుముందు రాజకీయంగా నాతో పనిచేసిన వాళ్ళందరూ ఉన్నా వాళ్ళందరికీ కూడా చెప్పాను నేను, భగవంతుడి దర్శనం అనేది వ్యక్తిగతమైంది లేదా కుటుంబపరమైంది. అందువల్ల కుటుంబంతో వెళ్ళి ప్రశాంతంగా భగవంతుడిని దర్శించుకొని ప్రార్థించుకొని వెళ్ళాలని నా ఉద్దేశం. అందుకని దయచేసి ఎవరు నాతో రావద్దని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను ప్రాతకాలాన్నే మా కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకునేటక్క మహద్భాగ్యం నాకు లభించింది. వెంకటేశ్వర స్వామి దర్శనం, ఈ తిరుమల, ఈ ప్రశాంత వాతావరణం, ఈ ఆధ్యాత్మికమైన యొక్క చింతన, ఇవన్నీ కూడా అరుదుగా అందరికీ లభిస్తాయి. అలాంటి అవకాశం ఇవాళ లభించింది. భగవద్ దర్శనం వలన మానసిక స్థైర్యం వస్తుంది, స్వాంతన, మనసులో ఏదైనా కష్టాలున్నా ఇబ్బందులున్నా స్వాంతన లభిస్తుంది. మరింత ఉత్సాహంతో, స్ఫూర్తితో, ధైర్యంతో, మరింత విశ్వాసంతో, అంకితభావంతో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనం లభించిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా నేను భగవంతుడి దర్శన అనంతరం నాకు ఒక కొత్త వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు, ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, వివక్షతకు అవకాశం లేని, అక్రమాలకు చోటు లేనిటి యొక్క, అందరం కలిసి సంతోషంగా సుఖంగా జీవించేటి యొక్క ఆ భారతదేశ సమృద్ధ భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం కోసం దేశంలో నూతన నాయకత్వం ఇవాళ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగస్వామి అయ్యేందుకు, అది విజయవంతం అయ్యేందుకు కావాల్సిన ఆశీర్వచనాన్ని ఇమ్మని నేను భగవంతుని ప్రార్థించాను. దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అందరం కలిసి సంతోషంగా ఈ యొక్క జీవితాన్ని గడుపుకుంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క మనసులో ఆలోచనలు తేవాలనేది నా యొక్క కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికత, దైవ చింతన చాలా అవసరం. ఎందుకంటే అది మనిషికి సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, సద్బుద్ధిని కనిపిస్తుంది. అలాంటి అవకాశం ఇవాళ తిరుమలలో లభించడం నాకు చాలా సంతోషం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనానికి మరింత దగ్గరగా ఉండి మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛగా కలిసే అవకాశం లభించదు, అది కొద్ది కొరతగా ఉంది. అయినప్పటికీ కూడా గత 40 సంవత్సరాలుగా పాత్రికేయ మిత్రులు నా జీవితంలో వాళ్ళ యొక్క పాత్ర కూడా
విశేషమైంది. అందరి యొక్క సహకారంతో నేను ఇప్పటి వరకు నాకు ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించగలిగాను. నాకు సంతృప్తి ఉంది, ప్రజలు సంతృప్తి అయితే ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఈ భగవద్ దర్శనంతో మరింత సంకల్పంతో ముందుకు వెళ్తాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని నేను ఇవాళ భగవంతుడిని ప్రార్థించాను. భారతదేశం సమృద్ధివంతం కావాలి, తెలుగు ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఇవాళ మనసులో అనుకోవడం జరిగింది. అది తప్పనిసరిగా సిద్ధిస్తుందని నమ్మకం నాకుంది.